అందరికి నమస్కారం. 2024 అందరికి చాలా బాగా జరగాలని చెప్పి ఆశిద్దాం. ఎందుకంటే 2024 కాంగ్రెస్ ప్రభుత్వంతో మొదలైంది కాబట్టి 10 సంవత్సరాల పాలనలో ఏ రకంగా మనం అందరం ఇబ్బందులు పడ్డామో మనం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ న్యూస్ పేపర్లో చూస్తే కేటీ రామారావు గారు, కేటీ రామారావు అంటే డ్రామా రావు అనేటువంటి ఒక పేరును తెలంగాణ ప్రజలు ఎందుకు ఇచ్చారో అది సార్థకం చేసుకుంటున్నాడు. ఆయన డ్రామాలు మళ్ళీ మొదలైనవి. 10 సంవత్సరాలలో ఆయనకు తెలంగాణ గుర్తుకు రాలేదు. ఇవాళ ఒక నెల కనీసం పవర్ కి దూరం ఉన్నాడో లేదో తెలంగాణ నినాదాన్ని మరిపించేటువంటి ప్రయత్నం మొదలైంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు ప్రశ్నించండి, 10 సంవత్సరాలు మీకు తెలంగాణ ఎందుకు గుర్తుకు రాలేదు? తెలంగాణ వ్యవస్థను ఎవరు అస్తవ్యస్తం చేశారు? ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళండి మీరు, విద్యార్థుల విషయం తీసుకోండి, రైతుల విషయం తీసుకోండి, మహిళల విషయం తీసుకోండి, ఎవరి విషయం తీసుకున్నా గాని ఎవరికన్నా మీరు 10 సంవత్సరాలలో న్యాయం చేయగలిగారా? ఇరిగేషన్ ప్రాజెక్టులతో ఇరిగేషన్ ధందా చేశారు. ఒక్కొక్కరు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. లక్షల కోట్ల రూపాయల సంపాదనకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు నెల రోజులలో సంపాదన ఆగిపోయిందో ఏమో, పాపం భరించలేకపోతున్నారు వాళ్ళు. పోచారం శ్రీనివాస్ గారు చాలా పెద్ద మనిషి, చాలా గౌరవిస్తాం మనం. నెల కూడా కాలేదు ఆయన అంటాడు కదా అంటే తెలంగాణలో ఇంకా యూరియా కష్టాలు మొదలయ్యాయని. అరే, ప్రజల కష్టాలన్నీ తగ్గిపోతాయి, ప్రజల కష్టాలు తీర్చేటువంటి ప్రభుత్వం వచ్చిందని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ ప్రగతి భవన్ వైపు కనీసం తలెత్తి చూసేటువంటి లేని పరిస్థితులలో దాన్ని ప్రజాభవన్ గా మేము తీర్చిదిద్ది ప్రజలందరూ వాళ్ళ కష్టాలను చెప్పుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాము. ప్రజల దగ్గరకే పాలనను తీసుకువెళ్లి మేము ప్రజలకు ఉన్నటువంటి ప్రతి సమస్యను తెలుసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాము. మీరు చేసిందేంటి? మీరు మళ్ళీ అదే ఆ దొరల గడిలను నిర్మించి ఆ గడి లోపలికి ఎవరు తలెత్తి చూసినా గానీ తల నరికేటువంటి పరిస్థితిని మీరు తీసుకొస్తే తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒక్కసారి తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాము. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇంకా కొంతకాలం ఆగండి. మీ అవినీతి అంతా, మీ బండారం అంతా బయట పెట్టేటువంటి పరిస్థితి ముందుంది. ఈ నెల రోజులకే మీరు ఈ భయపడిపోతే ముందు ముందు మీరు చేసినటువంటి అరాచకాలు కానివ్వండి, అవినీతి కానివ్వండి, బయట పెట్టినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొంటారో దానికి ప్రిపేర్ అవ్వండి. మీరు 5 సంవత్సరాలలో 10 సంవత్సరాల పాలనలో ఈ గత 5 సంవత్సరాలలో ఒక్క పెన్షన్ మీరు అదనంగా ఇచ్చారా? రండి, చర్చకు మాట్లాడదాం. అది ఏ పెన్షన్ అన్నా కానివ్వండి, అది వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, విడో పెన్షన్ కానివ్వండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ పెన్షన్ కానివ్వండి, ఏ ఒక్క పెన్షన్ అయినా మీరు ఇచ్చినట్టుగా మీరు నిరూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధమనేటువంటి మాటను చెప్తున్నాము. మిషన్ భగీరథ పేరుతో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాటర్ వ్యవస్థకి బ్లూ కలర్ వేయడం తప్పించి నా ఊరికి రండి మీరు, రాష్ట్రంలో ఇంకెక్కడో ఎందుకు, నా ఊరికి రండి మీరు. ఒక్క ఇంటికి గనక మీరు మిషన్ భగీరథలో నీళ్లు గనక ఇచ్చి ఉంటే దేనికంటే దానికని సవాల్ విసురుతున్నాము మేము కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎంతసేపు మళ్ళీ తెలంగాణ నినాదాన్ని ముందుకు తీసుకురావడము, ప్రజలను రెచ్చగొట్టడము, ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడము? అరే, తెలంగాణ గురించి పోరాటం చేసినప్పుడు సామాన్య ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారు తప్పించి మీ కుటుంబాల నుండి కానివ్వండి, మీ ఫ్యామిలీస్ నుండి కానివ్వండి, మీకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్నారా? వాళ్ళని రెచ్చగొట్టడము, వాళ్ళు కెరోసిన్ పోసుకునేదాకా తీసుకురావడము, అగ్గిపెట్టను వెనక నుండి అందించడము, వాళ్ళ చావులకు మీరు బాధ్యులు కావడం, వాళ్ళ చావుల మీద డబ్బు సంపాదించుకోవడం, వర్షాకాలం వచ్చిందంటే హరితహారం పేరు మీద లక్షల కోట్లు దండుకున్నారు. అసలు ఈ 5 సంవత్సరాలలో హరితహారం పేరు మీద మీరు పెట్టినటువంటి చెట్లు గనక నిజంగా అవి కాపాడుకొని ఉంటే, నిజంగా మీరు చెట్లు పెట్టి ఉంటే రాష్ట్రంలో జనాభా ఎంత ఉన్నారో జనాభా కన్నా ఎక్కువ చెట్లు ఉండేటివి. ఏమైంది మరి ఆ చెట్లన్నీ ఏమైనాయి అంటే, మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసమే ఒక పథకాన్ని తీసుకొస్తారు, పథకాన్ని ఆ ఎందుకు ముందుకు పెడతారనంటే ఆ పథకం పేరు మీద డబ్బులు సంపాదించుకోవాలి. ఎవడన్నా దాని గురించి మాట్లాడితే వాడిని బెదిరియడము, వాడిని లేదా చంపేయడము, వాడిని అసలు లేకుండా చేయడం, వాడు కనబడకుండా చేయడం,
ఇది మీరు చేసినటువంటి కార్యక్రమం. ఇక మీద ఇలాంటి ఆటలు సాగవనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ మీరు రండి, మాతో పాటు మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎక్కడికి వెళ్లాలన్నా గాని ఫ్రీ బస్సులలో ఏ రకంగా వెళ్తున్నారు, ఎవరి మీద ఆధారపడకుండా వెళ్తున్నారు. ఇంకా 6 గ్యారంటీ స్కీమ్స్ పథకాలు ప్రజలకు చేరిన తర్వాత చూడండి వాళ్ల ముఖాలలో ఎంత సంతోషం ఉంటుందో. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. పంచాయతీరాజ్ వ్యవస్థ రాజీవ్ గాంధీ గారు గ్రామానికి, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం నుండి మళ్ళీ మధ్యలో ఎవరికి కూడా నిధులు అటు ఇటు కాకుండా నేరుగా గ్రామాల గ్రామ పంచాయతీకి చేరాలి, ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పి పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ వ్యవస్థను, గ్రామ పరిపాలనను తీసుకొస్తే నిర్వీర్యం చేసి పడేశారు. ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? డ్రామారావు గారు, మీరు బాధ్యత వహిస్తారా? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని మేము. పోలీసు వ్యవస్థను తీసుకోండి, ఏ రోజైనా కానీ పోలీసులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన ఈ దేశంలో ఎక్కడైనా మనం చూసామా? కానీ మీ 10 సంవత్సరాల పాలనలో ఎంత మంది పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు? ఎందుకంటే మీరు ఒక సిస్టమ్ పెట్టారు వాళ్లకు, ఈ స్థాయిలో ఇంత వసూళ్ల కార్యక్రమం, ఈ స్థాయిలో ఇంత వసూళ్ల కార్యక్రమం. ఆ వసూళ్ల కార్యక్రమం చేయలేని వాడు దానికి బలైపోయాడు. సో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు భయభ్రాంతులై కాంగ్రెస్ పాలనను తీసుకురాగానే భయపడి అసలు భరించలేక కష్టమై మీరు మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆ కార్యక్రమాన్ని ఆపాలనేటువంటి విషయం మాట్లాడుకుంటూ ఎప్పుడైనా కానీ ఆపోజిషన్ పార్టీ ఉండాలి, కానీ కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. నిజంగా ఒక మాట అన్నారు అంటే దానికి వెనక ముందు వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులలో ఉండాలి. అంతేగాని భరించలేక మా ప్రభుత్వం లేదు అని ఒప్పుకోలేక తట్టుకోలేక చేయడం అనేది సరి అయినటువంటిది కాదు. అంతేకాకుండా ఫ్రీ బస్సెస్ ఇచ్చి మహిళలకు మంచి కార్యక్రమాన్ని తీసుకొని వెళ్తుంటే వెనక నుండి వాళ్ళు ఆటో డ్రైవర్లను రెచ్చగొడతా ఉన్నారు. ఫ్రీ బస్ కార్యక్రమం తీసుకొచ్చే అప్పుడే, ఈ స్కీమ్ మొదలుపెట్టే అప్పుడే ఆటో డ్రైవర్ల విషయం కానివ్వండి, వీళ్ల వల్ల ఎవరెవరికి ఇబ్బందులు అవుతాయనేటువంటి విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకొని వాళ్లకు భరోసా ఇవ్వడానికి వాళ్ళ గురించి కూడా కొన్ని కార్యక్రమాలను, కొన్ని పథకాలను తీసుకురావడం జరుగుతుంది. అందుకని ఆటో డ్రైవర్లకు మేము భరోసా ఇస్తున్నాము, భయపడకండి. మీరు ఎవరు చెప్పినటువంటి మాటలకు తలొగ్గకండి. మీకు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలో తప్పకుండా పరిష్కారం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పుకుంటూ మహిళా సంఘాల గురించి తీసుకుందాం. మహిళా సంఘాలు ఎందుకు మొదలయ్యాయి? ఒక కుటుంబం నడపడానికి మగవాళ్ళు ఎంత బాధ్యత తీసుకుంటారో ఆడవాళ్ళు కూడా అంతే బాధ్యత తీసుకుంటేనే ఆ కుటుంబం అనేది సరిగ్గా నడుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మహిళా సంఘాలను తీసుకొచ్చి వాళ్లకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళను నిలబెడితే 10 సంవత్సరాలలో కనీసం మీరు ఏ రోజన్నా మహిళా సంఘాల గురించి పట్టించుకున్నారా? ఇంకా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి 4,000 కోట్ల రుణాలను మీరు వాడుకుంటున్నారు ప్రభుత్వానికి ఇంకో అవసరం కోసం. ఎందుకు? సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయీస్ కి మేము లాస్ట్ టైం మేనిఫెస్టోలోనే వాళ్లకు వాగ్దానం చేశాము, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని పరిష్కరిస్తామని. మీ చుట్టూ తిప్పుకున్నారు తప్పించి వారి సమస్యకు పరిష్కారం చేయలేదు. కాబట్టి మేము చెప్తున్నాము, మహిళా సంఘాలు ఏ రకంగానైతే 10 సంవత్సరాల కిందటి వరకు వడ్డీ లేని రుణాలు తీసుకొని పిల్లలను చదివించే ఆలోచనతో పాటుగా వాళ్ళ ఇంటికి ఒక వెన్నెముకగా నిలబడినటువంటి ఆడపడుచుని, ఆడబిడ్డను మళ్లీ మేము ఆ రకంగా తీర్చిదిద్దుతామనేటువంటి మాట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకి మేము వాగ్దానం చేస్తున్నాము. యువత గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఒక ఎగ్జామ్ ని మీరు ప్రాపర్ గా కండక్ట్ చేయలేకపోయారు. అది మీ స్థాయి, అది మీ గొప్పతనం. ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు దండుకోవడానికేమో మీకు కెపాసిటీ ఉంది, కానీ యువతని ఉద్యోగాలు ఇవ్వడానికి, సరి అయిన దారిలో నడిపించడానికి మాత్రం మీ దగ్గర వ్యవస్థ లేదు. మళ్లీ తెలంగాణ నినాదంతో గాని వాళ్లను రెచ్చగొట్టి వాళ్ల బాధ్యత, అంటే చావడానికో దానికో దీనికో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉంటుంది. కాబట్టి ఇకనైనా మీరు చేస్తున్నటువంటి ధోరణిని మానుకొని ఒక అభివృద్ధి పథంలోకి మనం కాంగ్రెస్ పాలన తీసుకెళ్తున్నాం కాబట్టి చేదోడుగా వాదోడుగా ఉండి కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ గా ఉండాలని చెప్పేటువంటి మాటను చెప్పుకుంటూ
ప్రతి ఒక్కరికి 10 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వబడతాయి. 10 సంవత్సరాలలో ఏ ఒక్క రేషన్ కార్డు ఏ ఒక్క ఇంటికి ఇవ్వలేదు. తెలంగాణలో తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే రేషన్ కార్డ్స్ ఇచ్చారో అవే రేషన్ కార్డ్స్ ఇప్పటి వరకు ఉన్నాయి తప్పించి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రజలకు చెప్తున్నది ఒకటే, 6 గ్యారంటీ పథకాలతో పాటుగా మీరు అభివృద్ధి పథంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి ప్రతి ఒక్క అంశం గురించి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం అనేటువంటి మాట చెప్పుకుంటూ ఇవాళ మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.